హలో అందరికి, ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే ఇది శరీరానికి చాలా చాలా ఆరోగ్యకరమైందనమాట. ఇవి మన శనగలు ఉంటాయి కదా, శనగల్ని పట్టికేస్తే ఇలాగొస్తాయి అన్నమాట. వీటిని పొట్టంతా చెరిగేసేసి వీటిని పిండి చేసి పెట్టుకోవాలి. ఈ పిండి గురించి నాకు మొదట తెలియదండి. మేము మే ఆ టైంలో కాశీకి వెళ్ళున్నాము. వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఆడవాళ్ళు కూర్చొని ఇది అమ్ముతున్నారనమాట, 1/4 కేజీ, 1/2 కేజీ అలాగా అమ్ముతున్నారు. ఏంటి అంటే సత్తు పిండి అని చెప్పారు. సరే, ఇది ఎలా ఉపయోగిస్తారమ్మా అని అంటే, అక్కడే బండ్లు పెట్టి కుండల్లో నీళ్లు పెట్టుకొని పక్కన గుడ్డ చుట్టేసేసి సత్తు పిండి గ్లాసుల్లో పోసి అమ్ముతున్నారనమాట. అప్పుడు చూశానండి ఈ సత్తు పిండి గురించి, అప్పుడు తెలిసింది వాళ్ళైతే ఉట్టి నీళ్ళల్లోనే కలిపించేస్తున్నారు ఈ పిండిని, చాలా ఆరోగ్యానికి మంచిది బలమని. కానీ ఇలా గనక చేసుకుంటే రుచికి రుచి బాగుంటుంది, బలానికి బలము బాగుంటుంది. ఏంటి అంటే, ఒక గ్లాసు తీసుకొని ఆ గ్లాసులో 1-2 స్పూన్లు ఈ పిండిని వేసుకుందాం. సత్తు పిండిని వేసుకొని దీంట్లోనే ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని చక్కగా చిలికి పెట్టుకుందాం మజ్జిగని. ఆ మజ్జిగలోనే కొంచెం ఉప్పు వేసి చిలికి పెట్టుకోండి. ఆ ఉప్పు వేసి చిలికి పెట్టుకున్న ఆ మజ్జిగని ఇలా ఈ గ్లాస్లో పోసి కలిపేసుకోండి. ఇది చాలా రుచిగా ఉందండి, బలానికి బలము, రుచికి రుచి. వాళ్ళు మాత్రం ఉట్టి నీళ్ళల్లో కలిపిస్తున్నారు, అది అంత రుచిగా లేదు, కానీ ఇది మాత్రం చాలా రుచిగా ఉంది. దీని నుంచి ఉపయోగాలు తెలిసినప్పటి నుంచి నేనైతే మాత్రం ఇది చేసుకొని తాగుతున్నాను. ఇప్పుడు 2వ రకం ఏంటి అంటే, ఈ పిండిని 1-2 స్పూన్లు గ్లాసులోకి తీసుకోండి. కొంచెం బెల్లాన్ని పొడి చేసుకొని వేసుకోండి. పాలను కాచి పెట్టుకొని ఆ పాలు కూడా మిక్స్ చేసుకోండి. ఇదైతే సూపర్గా ఉంది. మజ్జిగతో ఇష్టపడిన వాళ్ళు ఇలా పాలతో కలుపుకొని తాగండి. ఇది మంచి ఎనర్జీని ఇస్తుంది. దీంట్లో కాల్షియం, ఐరన్, మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. అందువల్ల ఇది అప్పుడప్పుడు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వాళ్ళైతే తరచుగా తాగుతున్నారన్నమాట, అంటే కాశీలో అందరూ ఇష్టంగా తాగుతున్నారు. కానీ దీని విశేషం నాకు అప్పుడు తెలియదు.